సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా కాలంగా మనిషి ఎక్కడ అలసిపోకుండా చేస్తున్నటువంటి పోరాటం, అలానే తన ఆయుర్దాయాన్ని పెంచుకోవాలనేటువంటి సంకల్పం, ఈ రెండు కలగలిపి చూసినప్పుడు శాస్త్రవేత్తలు చాలా కాలంగా అనేక ప్రయోగాలు చేశారు, కానీ ఇది సాధ్యమయ్యేదేనా? మన పురాణాల్లో చెప్పినట్టుగా అమృతం తాగితే ఇక సజీవంగా ఎప్పటికీ ఉండిపోతాం అనేటువంటి వాదన జస్ట్ కథల్లో చెప్పుకునేటువంటి కాల్పనికత మాత్రమే అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ సైన్స్ కొన్ని సొల్యూషన్స్ ఇస్తుంది. ఈ సొల్యూషన్స్ ప్రకారం చూస్తే ఆయుర్దాయం పెరుగుతుందని ఒకవైపు, అలానే యవ్వనం నిలుస్తుందని ఇంకోవైపు విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇప్పుడు మరి కొత్త రూపంలో వెలుగులోకి వస్తున్నాయి. దీనిపైన మనం విశ్లేషించుద్దాం. మనతో పాటు సీసీఎంబి మాజీ సైంటిస్ట్ జగన్నాథం గారు లైవ్లో ఉన్నారు. జగన్నాథం గారు నమస్కారం. నమస్కారం అండి. ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి సార్? అసలు మనిషి ఫస్ట్ పాయింట్ యవ్వనాన్ని నిలబెట్టుకోవడం, రెండో పాయింట్ వయోభారం రాకుండా వీలైనంత ఎక్కువగా జీవన ప్రమాణాన్ని పెంచుకోవడం, ఇవి సైన్స్ అసలు ఏం చెప్తుంది? ఇవి కథల్లో కనిపించేటువంటి అంశాలు, అమృతం తాగి ఎప్పటికీ సజీవంగా ఉండిపోతాం అనేటువంటి అన్నీ కూడా కేవలం కథల్లోనూ కల్పితంలోనూ కనిపించేటువంటి అంశాలైనా, సైన్స్ దీనికి ఏమన్నా సొల్యూషన్స్ చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయా? మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుందాం. 1000 సంవత్సరాలు చరిత్ర, మన సమీప చరిత్ర అనుకుంటే మనకి విచారణ్య స్వామి గారిని పేరు వినే ఉంటారు మీరు. అవునవును. విజయనగర సామ్రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేసి హరిహర్రాయలు బుక్కరాయల్ని రాజుల కింద ఏర్పాటు చేసి విజయనగర సామ్రాజ్యాన్ని వ్యవస్థాపకులు, ఆయన చతుర్వేద పండితులు. ఇంతవరకు మనం ఈ కాలంలో చూసినట్లయితే ఆయన 120 సంవత్సరాలు బతికినట్టుగా మనకి ఆధారాలు, చరిత్రకు ఆధారాలతో స్పష్టంగా దొరుకుతోంది. ఆయన చేసినటువంటి రచనల వల్ల అయితేనేమి, చరిత్ర వల్ల అయితేనేమి. అంచేత మనిషి యొక్క ఆయుర్దాయం మనం చూసినట్లయితే ప్రపంచంలో ఇంతవరకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆయుర్దాయం 120 సంవత్సరాలు దాటి ఎవరు కూడా ఉండట్లేదు. ఇది జనరల్గా ఆయన 120 సంవత్సరాలు కూడా పూర్తి ఆయన జీవితం ప్రజా జీవితంలోనూ, లేదా ఆయన ప్రజలకు ఆయన చేసినటువంటి కార్యక్రమం దేశానికి అంకితమైనట్టుగాను కూడా పూర్తిగా నిస్వార్థపూరితంగా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర మన విద్యారణ్య స్వామి గారిది. అయితే ప్రతి ఒక్కరూ కూడా అంత ఆయు ప్రమాణం కావాలి అని కోరుకోవడంలో తప్పులేదు, అందుకు తగిన ప్రయత్నాలు చేయడంలో కూడా తప్పులేదు. అటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి పరిశోధనాశాలల్లో రకరకాలైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు. ఆయు ప్రమాణం పెంచడం ఎలాగా, ఈ ఆయు ప్రమాణం పెంచడమే కాదు, ఇప్పుడు ఇందాక మీరున్నట్టుగా ఈ ఆరోగ్యంతో ఉండేటటువంటి ఆయు ప్రమాణం, ఊరికే ఆయు ప్రమాణం పెరిగిపోయి ఏ పని చేయలేని పరిస్థితుల్లో కూర్చుంటే 70 ఏళ్ళ నుంచి 120 ఏళ్ళ దాకా 50 ఏళ్ళు కూడా ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఆయు ప్రమాణం పెరగడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఆయు ప్రమాణం పెంచడంతో పాటు శక్తి కూడా ఉండాలి, అంటే ఏదో ఒక కార్యక్రమం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి. ఈ రెండింటి దృష్టిలోనూ కూడా అనేకమైన పరిశోధనలు చేస్తున్నారు. వాటిల్లో వచ్చినటువంటి ఒక పరిశోధన ఇప్పుడు మీరు అంటున్నటువంటి రేపామైసిన్ అనేటువంటి మెడిసిన్, ఈ రిపామైసిన్ అనేటువంటి మెడిసిన్ మీద ప్రస్తుతం శ్రద్ధ ఎందుకు కలిగిందంటే, సడన్గాను కొంతమంది బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పాశ్చాత్య దేశాల్లో తమ జీవన ప్రమాణాన్ని పెంచడం కోసం అని చెప్పి చేసేటటువంటి ప్రక్రియలో ఈ మందుని వాడటం వినియోగంలోకి తీసుకొచ్చారు. నిజంగానే ఈ రిపామైసిన్ అనేది అందుబాటులో ఉందా? ఎందుకంటే ఈ అమెరికాలో బ్రయాన్ జాన్సన్ లాంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు వాడుతున్నారు, ఇదో మ్యాజిక్ పిల్ అవుతుంది, దీనివలన వయోభారం పెరగదు, ఇట్లాంటివన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి గట్టిగా. నిజంగానే అటువంటి మ్యాజిక్ పిల్ అనేది తయారైందా అసలు? నేను మ్యాజిక్ పిల్ అని అనడం పరిస్థితికి అప్పటిదాకా చెప్పట్లేదు, కానీ ఒక విషయం అయితే స్పష్టం, ఈ రిపామైసిన్ అనేటువంటి మెడిసిన్ని మన ట్రాన్స్ప్లాంటేషన్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఒక వ్యక్తి నుంచి తీసుకున్నటువంటి అవయవం రెండో వ్యక్తికి అమర్చడం, ఈ అమర్చేటప్పుడు ఏమిటంటే ఇమ్యూన్ రియాక్షన్ వస్తుంది, ఇమ్యూన్ రియాక్షన్ వచ్చి ఆర్గాన్ని అది యాక్సెప్ట్ చేయదు. అటువంటి టైంలో ఇమ్యూన్ సప్రెసెంట్ కింద దీన్ని వాడతారండి. ఇమ్యూన్ సప్రెసెంట్ అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు దాన్ని తిరస్కరించకుండా ఏ రకమైనటువంటి ఇమ్యూన్ రియాక్షన్ వస్తుందో ఆ రియాక్షన్ తగ్గించడం కోసం అని చెప్పి ఇమ్యూన్ సప్రెసెంట్గా దీన్ని వాడుతూ ఉండడం తెలుసు. అలాగే యాంటీ క్యాన్సర్ డ్రగ్గా కూడా దీన్ని కొన్ని చోట్ల వాడుతున్నారు. అంచేత దీన్ని ఇంతవరకు వాడుకలో ఉన్నటువంటి ఔషధమే. ఇప్పుడు ఇటీవలగా తెలిసినటువంటిది ఏంటంటే, ఇటీవల ఎలుకల్లో వాటిలో చేసినటువంటి ప్రయోగాల్లో మనకి ఈ జీవన ప్రమాణం ఎందుకు పెరుగుతుంది అనేటువంటి ప్రపంచం చేస్తున్నటువంటి ప్రయోగాల్లో మనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, మన కణాల్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్
ఒక 11,000 కిలోలు బేసిస్ అంటే బేసిస్ న్యూక్లియోటైడ్ బేసిస్ ఉన్నటువంటి డిఎన్ఏ అవి ఉంటాయి. ఇవి ఆయుష్ పెరిగే కొలిది దీని నిడివి తగ్గుతుంది, దీని పొడుగు తగ్గిపోతూ ఉంటుంది. అంటే 4 కిలో బేసిస్ దాకా వస్తుంది. వృద్ధాప్యం వచ్చే సమయానికి 4,000 బేసిస్ అంటే 4 కిలో బేసిస్ అంటే 11 కిలో బేసిస్ ఉండేటటువంటి క్రోమోజోమ్స్ 4 కిలో బేసిస్ దాకా కూడా తగ్గుతున్నాయి. అయితే ఈ రిఫామైసిన్ అనేటువంటి మెడిసిన్ని వాడినప్పుడు ఆ దాని లెంగ్త్ మీదటువంటి ప్రభావం చూపించట్లేదు, కానీ అంత లెంగ్త్ ఉన్నటువంటి 2 రకాలైన ప్రయోగాలు చేశారు. ఎలకల మీద పూర్తిగా ఇంత పొడుగ్గా ఉన్నటువంటి అంటే నిడివి బాగా ఉన్నటువంటి ఎలకల మీద ప్రయోగాలు చేసినప్పుడు పెద్దగా ప్రభావితం చూపించలేదు, లేనప్పుడు కొంచెం తగ్గుతున్నప్పుడు పరిస్థితుల్లో చేసినప్పుడు ఇది ప్రభావితంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారంటే ఈ ఎలకల యొక్క జీవన ప్రమాణాన్ని 3-4 వారాలు పెంచినట్టుగా దీంట్లో ఈ ఇది వాడడం వల్ల తెలిసింది. ఓకే, అయితే ఇలా చేయడం వల్ల ఈ క్రోమోజోమ్ వల్ల ఏ రకంగా ఇది క్రోమోజోమ్ నిడివిని నిర్ధారిస్తోంది లేదా జీవన ప్రమాణాన్ని పెంచుతోంది అనేటువంటి విషయం మీద మరిన్ని విస్తృతంగా పరిశోధన జరగాలి. ఇది వాడడం వల్ల దాని జీవన ప్రమాణం పెరిగింది అనేటువంటి ఈ రెండింటికి కొరిలేషన్ అయితే దొరికింది. అది స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసినప్పుడు అటువంటి ప్రయోగం దొరికింది. అంచేత ఈ మెడిసిన్ని విచ్చలవిడిగా వాడచ్చా అంటే ఇప్పుడు మీరు ఇట్టుగా మనం స్టోర్స్లోకి వెళ్ళిపోయి ఎవరిని కనుక్కో, ఇది డాక్టర్ యొక్క సంప్రదించకుండా డాక్టర్లు చెప్పకుండా ఈ మందు ఎవరు వాడడం ఏ రకంగానూ మంచిది కాదు, చాలా స్పష్టమైనటువంటి విషయం అండి. అయితే ఈ మందు సక్రమంగా కనుక వాడకపోతే లేదా మోతాదు పెరిగినట్టయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి వీటికి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటివి? రక్తహీనత రావడం, కాళ్ళు చేతులు వాచడం, ఇలా కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ మందుకు ఉన్నట్టుగా గ్రహించారు. కాబట్టి జీవన ప్రమాణాన్ని పెంచుతోంది అంటే ఏ ప్రమాణంలో వాడాలో ఆ ప్రమాణంలో మాత్రమే, ఏ ఇతర మందులతో కలిపి వాడాలో వాటితో కలిపి మాత్రమే వాడాలి, తప్పితే దీని ఒకదాన్ని ఇండివిజువల్గా వాడడానికి వీల్లేదు. రెండో విషయం ముఖ్యమైనటువంటి డాక్టర్లను సంప్రదించి వాళ్ళు చెప్పినట్టుగా మీరు చెప్పినటువంటి బ్రయాన్ జాన్సన్ గారు వారు కూడా డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళు ఎంత వాడమంటే అంతే వాడుతూ ఉంటారు. 13 మిల్లీగ్రాములు 1 మిల్లీగ్రాములు ఎంత వాళ్ళకి చెబుతారు ఆ డోసు, దీంతో పాటుగా ఇతర మందులను కూడా కలిపి ఆయన ఇస్తూ ఉంటారు, ఇవి వాడుతూ ఉంటారు. కానీ మీరు అన్నట్టుగా ఈ క్రోమోజోమ్లకి సంబంధించి ఆ టెలిమీర్లకి విడ్త్ పెరగకుండా ఉండడం కోసం ఈ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు, కానీ అవి పూర్తి ఫలితాలు ఇవ్వలేదని ఒకవైపు అంటున్నారు. ఇంకోవైపు వాడుతున్నటువంటి వ్యక్తి నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నా పైన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపించట్లేదని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ని క్రియేట్ చేయట్లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయట్లేదని మీరు చెప్పేదంటే ఏంటంటేనండి, మనం ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య విధానాలను కనుక పరిశీలించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ దిశగా ప్రయాణం చేస్తున్నాం అంటే ఇండివిజువలైజ్డ్ మెడిసిన్ అనేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నాం. అంటే ఒక మనిషికి ఇచ్చినటువంటి మందు రెండో మనిషికి ఇస్తే ఒకే రకంగా పనిచేస్తుందా పనిచేయదా? ఇద్దరు మనుషుల్లో ఒకే మందు కొంత తేడాలతో పనిచేయచ్చు, అంటే వాళ్ళ ఇండివిజువల్ జెనెటిక్ మేకప్ను బట్టి. ఇంత స్థాయిలో మనం మెడికల్ అభివృద్ధి జరుగుతున్న విషయంలో ఎవరో ఒకళ్ళు వాడిన మందు అందరికీ వాడచ్చు అంటే వాడకూడదు అనేటువంటిది ఇది ఒకటువంటి కాంట్రవర్సీ కూడా అవుతుంది. అయితే ఇప్పుడు ఈ మందు విషయం వచ్చేటప్పటికీ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా సరైనటువంటి మోతాదుల్లో వాడకపోతే దీనికి ఫలితాలు తీవ్రంగా కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ జీవన ప్రమాణం పెంచాలి అనేటటువంటిదే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం అయినప్పుడు, ఇదే కాకుండా ఇతర దేశాల్లో అనేకమైనటువంటి ప్రయోగాలు జరిగాయి, మన దేశంలోనూ జరిగాయి ఇతర దేశాల్లోనూ జరిగాయి. మన దేశంలో జరిగినటువంటి వాటి గురించి కొంత క్లుప్తంగా చెబుతాను, తర్వాత రెండో దాని గురించి మాట్లాడతాను. మన దేశంలో కూడా ఇప్పుడు మీరు ఒక విషయం వినే ఉంటారు, ఫాస్టింగ్ అని వినే ఉంటారు, ఉపవాసాలు ఉంటాం కార్తీక మాసంలో. కార్తీక మాసంలో ఉపవాసాలు, ఏకాదశిలో ఉపవాసాలు, ఇలా కొన్ని ఉపవాసాలు ఉంటాం. ఇదే ఉపవాస ప్రక్రియని ఇప్పుడు విదేశీయాల వాళ్ళు జీవన ప్రమాణాన్ని పెంచే ఒక ఔషధంగా గుర్తించారు దాన్ని. ఈ ఎంటార్ అనేటువంటిది, ఈ ప్రోటీన్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వేరు మీద రిఫామైసిన్ మెమేలియన్ టార్గెటెడ్ రిఫామైసిన్ ఏదైతే ఉందో ఈ ప్రోటీన్ మీద, అటువంటి దాని మీద మన ఫాస్టింగ్ కూడా అటువంటి సిమిలర్ ప్రభావాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని తెలిసారు. అంటే ఏమిటి, మందుల వాడకం ద్వారాను మీరు జీవన ప్రమాణాన్ని పెంచే విధానం ఒకటైతే, మందులు వాడకుండా మన జీవన శైలిని సక్రమమైనటువంటి మార్గంలో ఉండించుకుంటూ జీవన విధానాన్ని పెంచుకునేటువంటి విధానం మరొకటి ఉంది. అందులో ఈ ఉపవాస దీక్ష అనేటువంటిది ఒకటి. అంటే కొంతమంది వాడతారు, కొంతమంది చేయొచ్చు, చేస్తే మాత్రం ఆ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఇది సత్ఫలితాలను ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెబుతున్నారు. ఇది కాక యోగా విషయాన్ని కనుక సక్రమంగా చేసినట్లయితే ఆరోగ్యాన్ని సరిగా ఉండిస్తుంది, ఆయు ప్రమాణాన్ని పెంచుతుంది, ఆరోగ్యంగా ఉండిస్తుంది.
అయితే అది కూడా సరైనటువంటి పద్ధతుల్లో ఎవ్రీడే చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్. ఏదో ఓ వారం రోజులు చేసాము తర్వాత వదిలేసాము అంటే కుదరదు. ఇవన్నీ ఏది కూడా జటిలంగా కానీ జీవితంలో ఈజీగా సరే సైంటిఫిక్గా ఇవేవి ప్రూవ్ కాలేదని చెప్పాలి. యోగా మీద యోగాని కూడా ఉందా, అటువంటి ఆధారాలు ఉన్నాయా? ఉపవాసం చేయడం అనేది ఒక ఛాందస్వాద పద్ధతి అనేటువంటి విమర్శలు చాలా ఉన్నాయి. ఉపవాసం ద్వారా నిజంగానే సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా? రైట్ రైట్. ఇప్పుడు మీరు చెబుతున్న మందులు కూడా ఇప్పుడు దీనికి ఏ రకంగా అయితే ఉన్నాయో ఇదే కాదు, ఇంకా వేరే మందులు కూడా ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ అని కొన్ని ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకి కెరటినాయిడ్ పిగ్మెంట్స్ ఉంటాయి, క్యారెట్ ఉంటుంది క్యారెట్ కదా, ఇలాంటి క్యారెట్ టమాటో ఇలాంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కెరటినాయిడ్స్ అనే పిగ్మెంట్స్ ఉన్నాయి. అవి కాకుండా యాంటీ ఆక్సిడెంట్ మాలిక్యూల్స్ కొన్ని ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన జీవన ప్రమాణాన్ని ఆరోగ్యంగా ఉండించేటట్టుగా చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి పరిశోధనలు ఉన్నాయి. వాటిల్లో వైటమిన్ ఈ ఒకటి. ఈ వైటమిన్ ఈకి సంబంధించి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి ఆ బ్రయాన్ జాన్ గారు కూడా దీంతో పాటు వైటమిన్ ఈ కూడా వాడుతున్నారు. వైటమిన్ ఈ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ కూడా వాడుతున్నారు వారు. అంటే ఒక కాంబినేషన్ థెరపీ. శరీరం రింకిల్స్ కాకుండా ఉండేటువంటి కొన్ని ప్రోటీన్లు, కొన్ని చర్మ క్రీమ్లు ఇలాంటివి కూడా వస్తున్నాయి. అంటే శరీరం ముడతలు పడకుండా ఉండేటట్టుగా, శరీరాన్ని స్టిఫ్గా ఉండిచ్చేటట్టుగా, అంటే రకరకాలైనటువంటి ఔషధాలు డెవలప్ అవుతున్నాయి. అయితే ఇవి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఎంతవరకు పనిచేస్తాయి? ఈ విషయంలో ఇంకొక ఉదాహరణ చెప్తాను. మనకి లైనస్ పౌలింగ్ అనేటువంటి ఒక నోబెల్ లారేట్ ఉన్నారండి. ఆయనకి ప్రోటీన్ నిర్మాణం కనుక్కున్నటువంటి కారణంగా 1954 ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఏం చెప్పారంటే ఎస్కార్బిక్ యాసిడ్, ఎస్కార్బిక్ యాసిడ్ అంటే వైటమిన్ సి. వైటమిన్ సి అంటే మనం ఇంకొక మన భాషలో మనం మాట్లాడుకుంటే ఉసిరికాయ. ఆ వైటమిన్ సి మాత్రమే రోజు ఒకటి తీసుకోవడం ద్వారా ఆయు ప్రమాణాన్ని పెంచవచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతం సిద్ధాంతీకరించారు ఆయన, లైనస్ పౌలింగ్ గారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈయన చెప్పారు బాగానే ఉంది, అది ప్రూవ్ అయిందా, కంప్లీట్ చేయండి, అది చెప్పేది బాగానే ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని మాత్రం తీసుకోవడం వేరు, నేను ఆ మాత్రం వాడి ఇదో నేను వాడుతున్నాను మీరు తీసుకోండి అని చెప్పడం వేరు. ఈ లైనస్ పౌలింగ్ గారు రోజు ఒక మాత్ర ఆయన స్వయంగా స్వీకరించారు ఆయన నోబెల్ లారేట్. ఆయన ఎంతవరకు 90 బతికారు. ఆయన పుట్టింది 1901, ఆయన మరణించింది 1994. అంచేత ఆయన కూడా 120 బతకలే. అంటే 120 ఇందాకనే నేను చెప్పినటువంటి ఆయు ప్రమాణం ఒక ప్రమాణంగా కనుక మనం తీసుకుంటే, అంటే 120 అనేది ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలి, దానికి ఏమైనా స్పెసిఫిక్ శతమానం అవుతుంది, మాక్సిమం శతమానం అవుతుంది 100 హండ్రెడ్ ప్లస్ వెళ్ళాలంటే 120 హండ్రెడ్ ప్లస్, హండ్రెడే మనకి టార్గెట్. 100 అంటే మాక్సిమం 120. ఇంతవరకు మనకి తెలుసున్న చరిత్ర, అంటే మానవ చరిత్రలో ఇటీవల కాలంలో మనకు తెలుసుందంటే ఎవరైనా ఒకళ్ళిద్దరు జపాన్లోనూ అక్కడ కూడా 115 వాళ్ళు కూడా ఉన్నారన్న విషయం మనకి తెలుస్తున్నాను. అయితే ఇది కేవలం ఆయు ప్రమాణం పెంచడమేనా? ఈ ఆయు ప్రమాణంతో పాటు ఆరోగ్యంగా ఉండేటువంటి ఆయు ప్రమాణం పెంచడం, ఇది రెండు కూడా ఇంపార్టెంట్ విషయాలండి. కాబట్టి ఇటువంటి విషయంలో ఏంటంటే సరైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు స్వీకరించడం ద్వారా శరీరం యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచుకోవచ్చు, లేదా ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇటువంటి మందుల్ని వాడి కూడా కొంతవరకు పెంచుకోవచ్చు. అయితే మనకీను పాశ్చాత్య దేశాలకు ఉన్న సంబంధం ఏంటంటే మన దేశంలో కొన్ని విధి విధానాలు అనుసరణలో ఉన్నాయి. కొంతమంది ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉసిరికాయ అన్నాను, ఉసిరికాయ పచ్చడి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండేట్టుగా పెట్టు రెగ్యులర్గా వాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది లైనస్ పౌలింగ్ గారు ట్యాబ్లెట్ రూపంలో తీసుకున్నారు, మనం దాన్ని ఒక ఉసిరికాయ పచ్చడి రూపంలో తీసుకుంటున్నాం, అది మనకి వాళ్ళకి తేడా. కాబట్టి మన దేశంలో ఉండేటువంటి విధి విధానాల్లో ఆయు ప్రమాణాన్ని పెంచే విధానాలు కొన్ని ఉన్నాయి, కొన్నిట్లు మనం అంగీకరించవచ్చు, కొన్నిట్లు మనం అంగీకరించకపోవచ్చు. కారణం ఏంటంటే శాస్త్రీయత ఏమిటి అని అడుగుతాం. అంటే ఒక విధంగా ఇప్పుడు చెప్తున్న రిపామైసిన్ డిస్కషన్ కూడా కంక్లూడ్ చేయాలంటే ఎంత సమయం పట్టొచ్చు? ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వెర్షన్స్ ఉన్నా కానీ ఒక స్టాండర్డ్ ప్రాసెస్ రావడానికి అంటే జీవన ప్రమాణం పెంచేటువంటి అవకాశం ఉందని ధృవీకరణ రావడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఆ దిశగా ప్రయోగాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎలకల్లో చేసిన ప్రయోగాలు అయితే దాని ప్రమాణం 2-3 పెరుగుతోందని చెప్పే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రయోగం రుజువైన ప్రయోగం. ఇది మనుషుల్లో జరిగినటువంటి ప్రయోగం చూడాలంటే ఇప్పుడు మీరు వారు వారితో పాటు ఇంకా కొంతమంది కూడా విదేశాల్లో ఈ మాత్రలు వాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా కొంతకాలం పరిశీలించినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ మందులు దీర్ఘకాలికంగా వాడినప్పుడు ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న విషయం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం చాలా ముఖ్యం. కాబట్టి మందు ఒకటే మందు ఫోకస్డ్గా వాడడం వల్ల కూడా అంత పూర్తిగా ఫలితం ఉండకపోవచ్చు. దానికి కాంబినేషన్ థెరపీ, ఇందాక నేను చెప్పినట్టుగా వైటమిన్ ఈ, ఇది యాంటీ ఆక్సిడెంట్స్, ఇలా రకరకాలైనటువంటి మాత్రల ద్వారా కూడా కొంత శరీర ఆరోగ్యాన్ని స్పష్టంగానో దృఢంగానో ఉండించుకోవడానికి ప్రయత్నం చేయడానికి తెలుస్తుంది మనం. సో వాటితో పాటు మళ్ళీ వైద్యుల పర్యవేక్షణలో ఉపయోగించాలి ఇవన్నీ. వైద్యులు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో వాడవలసిందే, మనం వెళ్ళి టాబ్లెట్ కొనుక్కోవడానికి వీల్లేదు. అయితే వైటమిన్ సి కొంతవరకు పర్వాలేదు మనం వాడచ్చు,
ఏం చేత మన ఉసిరికాయ, మనం ఉసిరికాయ అన్నప్పుడు దాన్ని ఎవరిని అడగక్కర్లే, ఉసిరికాయ పచ్చడి తినమంటారు, ఎక్కువగా తింటారు అంపడుతుంది అని చేత ఒక ప్రమాణాన్ని తినకుండా మన శరీరం చెబుతుంది తినాలా వద్దాను అని తిన్నా నష్టం ఉండదు, ఉన్నా రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. ఇటువంటి న్యాచురల్ పద్ధతుల ద్వారా తీసుకునేటువంటి పరిస్థితి ఒకటి. వీటిల్లో ఉండేటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అంటే వీటిల్లో ఉన్నటువంటి ఏవైతే యాక్టివ్ మాలిక్యూల్స్ ఉన్నాయో, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ రేపామైసిన్ కావచ్చు, ఇది కూడా ఒక బ్యాక్టీరియా నుంచి తయారు చేసినటువంటి మందు, ఇది తయారు చేసినటువంటి ఔషధం. అలా వీటి నుంచి వచ్చినటువంటి ఔషధాల ద్వారా ప్రయోగాలు చేయడం ఒకటి, న్యాచురల్గా వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుని న్యాచురల్గా వచ్చేటువంటి ద్వారా చేసేటువంటి విధానం రెండు. ఈ రెండు విధానాల్లో ఎవరికి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఇటువంటివి ఇదే కాదు, ఇంకా మరికొన్ని కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో అయితే ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ని వాటిని పబ్లిక్ స్టోర్స్లో కూడా పెట్టి అమ్మకం చేస్తూ ఉంటారు. కెరటినాయిడ్ పిగ్మెంట్స్ కావచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, ఇలాంటి మందులు, అనేకమైనటువంటి విటమిన్స్, కొన్ని విటమిన్స్ కావచ్చు, ఇటువంటి ఏజింగ్వి, స్కిన్ని టఫ్గా ఉండించేటటువంటి కొన్ని క్రీమ్స్ కావచ్చు, కొన్ని ప్రోటీన్స్ కావచ్చు, ఇటువంటివి కొన్ని మామూలుగా సాధారణంగా స్టోర్స్లో కూడా అమ్మకాలకి ఉంటాయి. మన దేశంలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఇటువంటి ఔషధాల పైన, వాటిని విక్రయించడం పైన? ఈ మందు ఖచ్చితంగా మీరు డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలి. పూర్తి క్లినికల్ ట్రయల్స్ జరగలేదు. ఇవి కొంత ఎలకల్లోనూ వాటిల్లో జరిగినటువంటి ఆధారంగా కొంతమంది చాలా మంది వాడుతున్నారంటే దుష్ప్రభావం లేదు అనుకుని వాడుతున్నారు, కానీ ఎక్కువ మోతాదులో వాడితే దుష్ప్రభావాలు ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ కూడా మరిన్ని జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ జాతస్య మరణం ధ్రువం, దాన్ని మాత్రం ఎవరు ఆపు చేయలేరు. ఈ మధ్యలో వాళ్ళం మాత్రం ఆరోగ్యంగాను ఐశ్వర్యంతో దృఢంగాను ఉండడానికి ప్రయత్నం చేయడం, ఆనందంతో కూడా ఉండాలి. ఆ ప్రయత్నం చేయడంలో ఏ విధమైన తప్పు లేదు. అది చేయడానికి మనకి ఏ ఏ సాధనాలు ప్రస్తుతం, అది శాస్త్రీయంగా కావచ్చు లేదా మన దగ్గర ఉన్నటువంటి ప్రాచీన శాస్త్రాల ఆధారంగా కావచ్చు, ఏ రకంగా ఉన్నప్పటికీ మనం ఏది ఆనందంగా పెడుతుందో ఆ ఆనందం ప్రతి ఒక్కరూ పొందడానికి ఇష్టపడేటువంటి అవకాశం ఉంది. మన దేశంలో ప్లెంటీ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి, అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి రెండు. అంటే రిపామైసిన్ అనేది అమృతం కాదు, అయితే మామూలు మెడిసిన్ లాంటిది అందులో దివ్యౌషధము అమృతం అయితే తప్పనిసరిగా కాదు, అది ఒక ఔషధము. అంటే వస్తున్నటువంటి అనేక, ఇప్పుడు వైటమిన్ ఈ గురించి ఇందాక నేను మాట్లాడుతున్నా, వైటమిన్ ఈ గురించి అనేకమైనటువంటి స్టడీస్ ఉన్నాయండి. దీనివల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కొంతమంది అన్నారు, ఎక్కువ వాడితే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అని చెప్పి అన్నారు. వైటమిన్ కూడా యాంటీ ఆక్సిడెంట్, దాన్ని చాలా విస్తృతంగా వాడుతున్నారు, ఫ్రీగా కూడా మార్కెట్లో అవైలబుల్, ఇటువంటివి దొరుకుతాయి. కానీ ఇది ఎంతవరకు మనకు ప్రయోజనం చేకూరుతుంది? ఇప్పుడు ఇండివిజువలైజ్డ్ మెడిసిన్ అనేటువంటి దిశగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మందులు అందరికీ వాడచ్చా, ఎవరికి వాడాలి, ఎటువంటి వాళ్ళకి వాడితే సరైనటువంటి ప్రభావం వస్తుంది, ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ మనకు ప్రయోజనం బాగా ప్రయోజనంగా ఉంటాయి. రైట్ రైట్, థ్యాంక్ యూ జగన్నాథ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది అమృతం అయితే కాదు, రిపామైసిన్ అనేది ఒక ఔషధంగా మాత్రమే ప్రయోగ దశలో ఉన్నటువంటి ఔషధం ఇది, అది కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగించేటువంటి మందు ఇది. కానీ మనం ఆశిస్తున్నట్టుగా వయసుని పెంచడం, అలానే ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని కాపాడుకోవడం, ఈ రెండు అంశాలను బట్టి చూస్తే కనుక సంప్రదాయం ప్రకారం కొన్ని వస్తున్నటువంటి లక్షణాలు, ముఖ్యంగా యోగా లాంటి వ్యవహారాలు, వాటితో పాటు కొన్ని ఆచారాలు పద్ధతుల వలన జరుగుతున్నటువంటి ప్రయోగాలు కూడా శాస్త్ర నిరూపితం అవుతున్నటువంటి దశలో ఇప్పుడు ఉన్నాం. అలానే ఎలుకల మీద చేసినటువంటి ప్రయోగాల తర్వాత రిపామైసిన్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది, అయితే అది కూడా ఆశించినంత స్థాయిలో ప్రభావం చూపిస్తున్నట్టుగా లేదు, దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా దేశాల్లో దీన్ని నిషేధిత జాబితాలోనే ఉంచారు, పైగా డాక్టర్స్ సజెషన్స్ మేరకు మాత్రమే దీన్ని వినియోగించేటువంటి అవకాశం ఉంది. అయితే వయసు తగ్గించుకోవడం అనేటువంటి అంశం లేదా వృద్ధాప్యం మీద పడకుండా జాగ్రత్త వహించడం అనే అంశం పైన మాత్రం ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయని జగన్నాథన్ గారు విశ్వసిస్తున్నారు. ఆ దిశలో కనుక సక్సెస్ అయితే మానవాళి ఖచ్చితంగా 120 ఏళ్ళు బతకడానికి అవకాశం ఏర్పడడానికి కూడా మార్గం ఉందని ఆయన చెబుతున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.